శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులంగల్గే దుర్భరషండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరులనెన్నన్వత్సు నీసాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ వికట కవులు ఎందుకో నవ్వుతున్నారు? మరేమీ లేదు మహాప్రభు, తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవారి తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది. మంచి పట్టే పట్టావు మనవడా. సాహితీ ప్రియులందరికీ స్వధర్మ వేదికకు శుభస్వాగతం. తెనాలి రామకృష్ణ చిత్రంలోని ఈ ఘట్టం చాలా మందికే తెలిసి ఉంటుంది కదా. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పెద్దన కవి గారు చెప్పిన పద్యానికి తెనాలి రామకృష్ణ కవి ఏం తప్పు పట్టారో మీకు తెలుసా? ఆ అంశంపై మీకు ఈ వీడియోలో సవివరంగా తెలియబోతున్నాను. వీడియోను పూర్తిగా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, ఇది భువన విజయంలోనిది. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు పల్లెల్లో 1000 వరహాలు పోసి దోషములు లేకుండా పద్యమును చెప్పమంటారు. దోషములు లేకుండా పద్యం చెప్పమన్నారంటే పద్యంలో దోషం లేకుండా అనేది ఒక భావన, మరియు వారిపై ఎటువంటి దోషములు లేకుండా అనేది రెండో అర్థం. మూడవది, వారికి ఎటువంటి దోషాలను ఆపాదించుటకు వీలు లేకుండా పద్యాన్ని చెప్పి ఈ బహుమానాన్ని స్వీకరించమన్నాడట శ్రీకృష్ణదేవరాయల వారు. వెంటనే పెద్దన కవుల వారు లేచి ఈ పద్యాన్ని చెబుతున్నారట. ముందుగా ఆ పద్యాన్ని మరొకసారి వినండి. శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులంగల్గే దుర్భరషండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరులనెన్నన్వత్సు నీసాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవ ఇక ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, శరసంధానములో అర్జునుడితోనూ, శరసంధానం అంటే బాణం సంధించడంలో అర్జునుడితోనూ, బలములో సింహముతోనూ, ఓర్పులో భూమితోనూ నిన్ను పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే అర్జునునికి షండత్వ దోషం అంటే నపుంసక దోషం ఉన్నది. అజ్ఞాతవాస సమయంలో అర్జునుడి పాత్ర గురించి చెప్తున్నారు వారు, కనుక నిన్ను నేను అలా పోల్చలేను. సరే, బలములో సింహముతో పోల్చుదామనుకుంటే సింహమునకు కూడా బిలప్రవేశ దోషం ఉంది, అంటే గుహలోకి వెళ్ళేటప్పుడు తోక ముడిచి తలదించుకొని వెళ్తుంది. కాబట్టి నిన్ను సింహంతోనూ పోల్చలేను. పోని సహనంలో భూమితో పోల్చుదామనుకుంటే భూమికి భ్రమణ దోషం ఉంది, అంటే స్థిరంగా ఉండకపోవటం, తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది కదా, అందుకు భూమితో నేను పోల్చలేను. ఇక ఆఖరికి ఈశ్వరునితోనన్నా నిన్ను పోల్చుదామనుకుంటే ఆయనకు బ్రహ్మహత్యా దోషముంది. బ్రాహ్మణుడైన దక్షుణ్ణి చంపాడు కదా, అందుచేత వీరితో కూడా పోల్చలేను. అయినా నీకు ఒకరితో పోలికెందుకు? నీకు నీవే సాటి కృష్ణ రాజసింహమా అని అనేసరికి రామకృష్ణుల వారు పక్కన నవ్వుతారు. దానికి రాయల వారు, ఏమిటి రామకృష్ణ గారు ఎందులకు నవ్వారు అని అడుగుతారు. దానికి తెనాలి రామకృష్ణుల వారు, క్షమించండి మహారాజా, సింహానికి బిలప్రవేశ దోషముంది, నిన్ను పోల్చడానికి వీలు లేదనే అంటూనే తాతగారు రాజకంఠీరవా సంబోధిస్తే నవ్వొచ్చింది. కంఠీరవము అంటే సింహము కదా మహారాజా. అప్పుడు పెద్దన కవుల వారు, పెద్ద పట్టే పట్టావు మనవడా అని పెద్దన కవుల వారు అన్నారట. చూసారా, తెనాలి రామకృష్ణ వారితో ఇదేనండి తలనొప్పి.
మహాపండితుడు కదా, వికటకవి కూడా కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో అద్భుతమైన ఆవిష్కరణ కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు.